డిబేట్ నుంచి పారిపోయిన వీడు ఒకసారి ఛాలెంజ్ చేశాడు. తర్వాత పాస్టర్లు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ అర్హతలు అంటూ కొన్ని మాట్లాడాడు. చూడండి ఒకసారి ఏం మాట్లాడాడు. ఈ చర్చిలో పాల్గొనడానికి కావలసినటువంటి అర్హత పాయింట్ నెంబర్ 1, ఇటు సైడు శివశక్తి ఉంది, మాకు యూట్యూబ్లో 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రెండింటి మీద సుమారుగా 200,000 పైచిలకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే ఫేస్బుక్లో కొన్ని పేజీలు ఉన్నాయి, ఒక్కొక్క పేజీకి 100,000, ఇంకొక పేజీకి 200,000, మొత్తం మీద ఒక 5-6 లక్షల మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఉన్నారు. ఇవి కాకుండా కొన్ని 100ల వాట్సాప్ గ్రూపులు ప్రాంతాల వారీగా ఉన్నాయి, సుమారుగా ఒక 600 నుంచి 700 వరకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 100-200 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా ఇవి కాకుండా టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఇంకా వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా శివశక్తి సోషల్ మీడియా స్ట్రెంగ్త్ 10 లక్షలు, అంటే 1 మిలియన్ ఉంటుంది. పోని తక్కువలో తక్కువ వేసుకున్న 5-6 లక్షలు గట్టిగా ఉంటుంది. ఇది ఆన్లైన్. ఇవి కాకుండా ఆఫ్లైన్కి వెళ్తే తెలుగు తెలిసిన ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక సభ ఒక మీటింగో మేము పెట్టగలం. 200-300 మంది సభ్యులు అక్కడ గ్యాదర్ అవుతారు శివశక్తి వేదిక మీద. ఇలా ఆఫ్లైన్లో కూడా వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు కలిగినటువంటి ప్రభావితమైన సంస్థ శివశక్తి. మరి ఇప్పుడు మాతో పోటీ పడేవాడు కాస్త అటు ఇటుగా అయినా రమారమిగా అయినా సమవుజ్జి అయి ఉండాలి కదా. మొదటి రోజు డిబేట్, 8వ తేదీ డిబేట్ నాతో చేయలేక, 9వ తేదీ డిబేట్ కొనసాగించకుండా ఉదయమే ఆ రాత్రే నిర్ణయించుకుని 9వ తేదీ ఉదయమే చేతులు ఎత్తేసి పారిపోయాడు కరుణాకర్. ఇది ప్రపంచమంతా చూసింది కరుణాకర్ గా. ఓకే, హైందవ సహోదరులారు మీరు కూడా చూడండి. అరే హమర ప్రసాద్, ఒరే జిత్తులు మరి నక్క, లలిత్ మరి అప్పడాలు, మీరు ముగ్గురు కూడా వినండి. పారిపోయినోడు మరలా ఛాలెంజ్ చేసి శివశక్తి కార్యాలయాన్ని రాసేస్తానని విజయకుమారు అంటూ నా పేరు పెట్టి పాస్టర్లందరిని పిలిచాడు. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. అరే నానా విజయకుమార్ జాగ్రత్తగా విను, అలాగే మిగిలిన పాస్టర్లందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు నన్ను డిబేట్కి తీసుకొచ్చి కూర్చోబెడితే 50,000 ఇస్తావో ఇవ్వ తర్వాత సంగతి, అది తర్వాత చూద్దాం. కానీ నేను మొత్తం మీ పాస్టర్లందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే, మన డిబేట్లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం, అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం 1,00,000 ఇచ్చారు 1,00,000 ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా, ఈ 1,00,000 కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము. దమ్మున్న మగపిల్లోడు ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి. లాజికల్గా రుజువు చేయడం అంటే ఆ బైబిల్ దేవుడు కల్పిత పాత్ర అని బైబిల్లో ఎక్కడుందా మణికుమార్ అడిగినట్టు అడిగితే కుదరదు. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా అక్కడ తర్కబద్ధంగా ఆలోచించి ఇక్కడ బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర అనే విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా రుజువు చేస్తాను నేను. ఎర వక్రీకరణగా అప్పుడు అర్హతలు గుర్తు రాలేదురా, అప్పుడు అర్హతలు గుర్తు రాలేదురా. 2016 ఏప్రిల్ 30వ తేదీన నాతో డిబేట్ చేసావు కదా రాజమండ్రిలో, అప్పుడు నీ స్టేటస్ ఏంట్రా, అప్పుడు నీ అర్హత ఏంట్రా, అడుక్కు తినే సన్నాసి, అడుక్కు తినే సన్నాసి రాని అప్పుడు. అయినా నా హిందూ సోదరుడిగా నిన్ను ప్రేమించి అనేక మంది హైందవ సహోదరులు నువ్వేదో పెద్ద తోపు అంటున్నారని వాళ్ళందరిని బట్టి నీతో ఆ రోజు డిబేట్ చేశా. అప్పటికి నా స్థాయి ఏంటో తెలుసా, అప్పటికి నీకు యూట్యూబ్ ఛానల్ లేదు రోయ్. 2016 ఏప్రిల్ 30వ తేదీన నీవు నాతో డిబేట్ చేసేసరికి అసలు నీకు యూట్యూబ్ ఛానలే లేదు, శివశక్తికి యూట్యూబ్ ఛానలే లేదు, అర్థమైందా. ఇక అదే సంవత్సరంలో 2016లోని సెప్టెంబర్లో అనుకుంటా నా సోదరుడు విజయప్రసాద్ రెడ్డితో డిబేట్ చేస్తావు, నాతోటే నువ్వు సరిపోవు, నాతో నిలబడడానికి అర్హత లేదు. కానీ క్రైస్తవులు కనుక ప్రేమించేవారం కనుక నువ్వేదో ఉవ్విల్లూరుతున్నావని నీతో డిబేట్ చేశా. ఇక నా తమ్ముడితో చేశావు, విజయప్రసాద్ రెడ్డితో చేశావు, కానీ అతనితోనే నీకేమైనా అర్హత ఉందా, లేదు. క్రైస్తవుడు గనక నిన్ను ప్రేమించి నీ వాదన ఎంతవరకు సత్యమో ప్రజల ముందు తేలాలని అతడు కూడా డిబేట్ చేశాడు. అప్పటికి నీకు ఏ ఫాలోయింగ్ ఉందిరా, అప్పటికి నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతరా. క్రీస్తు పేరిట క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ, క్రీస్తుని అవమానిస్తూ, బైబిల్ వక్రీకరణిస్తూ, చిల్లరేరుకుని ఉన్మాదులందరూ, నీలాంటి తత్వం ఉన్న మత ఛాందస్యవాదం ఉన్న ఉన్మాదులందరూ, పెద్దవారు మొదలుకుని చిన్నవారు వరకు నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలా నీకు ఫాలోయింగ్ పెరిగిందంటున్నావు.
డిబేట్ నుంచి పారిపోయినప్పుడు డిబేట్ చేసినప్పుడు ఈ అర్హతలు గుర్తురాలేదా? రెండోసారి ఛాలెంజ్ చేసినప్పుడు ఈ అర్హతలు గుర్తురాలేదా? అంటే ఇతడి మానసిక పరిస్థితి గమనించండి. దేవుని వర్లారా ఎలా కవర్ చేసుకుంటున్నాడు అని మీకు చూపిస్తున్నాను. పాస్టర్లు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మాట్లాడిన ఈ అర్హతల గురించి మాట్లాడుతున్నాడు చూడండి వీడు. ఇది మూడోసారి డిబేట్ నుంచి పారిపోయాడు, రెండోసారి ఛాలెంజ్ చేశాడు, మూడోసారి నాతో డిబేట్ చేయాలంటే ఇదికి అర్హతలు అంటున్నాడు. అంటే ఇతడు మానసిక పరిస్థితి ఎలా ఉందో, డిబేట్ నుంచి అంటే 7వ తేదీ రాత్రికే కుమ్మేశారు. అరే వెళ్ళి పరువు తీసేసావు కదా నువ్వు, ఏదో పెద్ద తోపు అనుకున్నా సన్నాసి అని ఎరగదీసేశారు వాళ్ళ హిందూ సోదరులు అందరూ. పెద్దలు అనబడిన వారు ఎవరు కుమ్మేసి కుళ్ళబడి చేశారు. రాత్రి అంతా మందేసేసి తెల్లారు బాబు నేను రాను డిబేట్ కంటే చేతులు ఎత్తేసి పారిపోయిన వీడు 2 రోజుల తర్వాత 11వ తేదీ కవరింగ్ కోసం మరలా నాతో డిబేట్ చేసిన బాబు విజయ్ కుమార్ శివశక్తి కార్యాలయం రాసేస్తాను నేను ఓడిపోతే అంటూ మళ్ళీ మేకపోతి గాంభీర్యం ప్రదర్శించాడు. అంతే, 8వ తేదీ నుండి డిబేట్ చేసిన తర్వాత 9వ తేదీ పారిపోయి అప్పటి నుండి వాడెంత గిలగిలగిలగిలగ కొట్టేసుకుంటున్నాడు. కుడితలో పడ్డ ఎలకలాగా, ఎలా గొంతులో ఎలక్కాయ పడ్డట్టుగా ఎలా గిలగిలగిలగిల కొట్టుకుంటూ వీడియోలు విడుదల చేసుకున్నాడు. మరి పిచ్చివాడైపోయాడు అన్న సంగతి మీరు చూశారు. ఛాలెంజ్ చేసినోడు శివశక్తి కార్యాలయం రాసి ఇచ్చేస్తానన్నప్పుడు నియమ నిబంధనలు తర్వాత అన్నీ మాట్లాడుకుంటాం కదా. మరలా విజయ్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు, ఇలాగైనా సిద్ధంగా ఉన్నాడు. అమ్మో వీడు నన్ను వదలలేదు అనుకున్నాడు, ఇలాగైనా నన్ను తరుముతున్నాడు వీడు. నేనేదో 1 కోటి రూపాయలు శివశక్తి కార్యాలయం రాసి ఇచ్చేస్తాను అనగానే అమ్మో విజయ్ కుమార్ డిబేట్కి రాడు, పాస్టర్లందరూ రారు భయపడిపోతారని పాపం భ్రమపడ్డాడు. ఏమనుకున్నావురా పాస్టర్లంటే, ఏమనుకున్నావురా క్రైస్తవుడంటే, ఏమనుకున్నావురా విజయ్ కుమార్ అంటే. గెలుపు 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 అనే అక్షరాలపై నిలబడతాం మేము, ప్రపంచ క్రైస్తవ శిఖరంపై గెలుపు జెండా ఎగరవేస్తాం మేము, మా దేవుని గెలిపిస్తాం, ప్రపంచానికి దేవుడొక్కడే ఆయన యెహోవాను నిరూపిస్తాం. భయపడతామనుకున్నావరా? సేవకులు చాలా మంది క్రైస్తవ సోదరులు, నేను వాడిని వదలలేదు, ఒకటోసారి రెండోసారి మూడోసారి రారా చూసుకుందామంటూ ఏ రోజు వదిలిపెట్టలేదు, తరుముతూనే ఉన్నాం. కంగారెత్తిపోయి తప్పించుకోవడానికి మరలా అర్హతలు కావాలట. ఏంటో అర్హతలు? యూట్యూబ్ ఫాలోవర్సా? సోషల్ మీడియా ఫాలోవర్స్? డిబేట్ చేయడానికి అర్హత? అవి అర్హతలా? ఒరే ఇక్కడే తెలిసిపోతుంది నీ పిచ్చేంటో, ఇక్కడే తెలిసిపోతుంది నీ జ్ఞానమేంటో. డిబేట్లో చర్చ చేయాలి అని అంటే, డిబేట్లో చర్చించాలంటే అర్హత యూట్యూబ్ ఫాలోవర్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ కాదురా. రే తింగర సన్నాసి, 10th ఫెయిల్గా నేను పొరపాటున ఇంటర్ ఫెయిల్ అన్నా నిన్ను, ఒరే 10th ఫెయిల్గా యూట్యూబ్ ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫాలోవర్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ కాదురా డిబేట్కి అర్హత. ఇప్పుడు నేను చెప్తా నీకు అర్హతలు, కంగారు పడకు. ఒక మాట చెప్పినా, నేనే దేవుణ్ణి అంటూ ఒక సినిమా తీసావు నీవు, అందులో స్వాతినాయుడు అనే ఒక సహోదరుని పెట్టావు. ఆమె వీడియోస్కున్నంత ఫాలోయింగ్ ఉందేంట్రా నీకు? సన్నీ లియోన్, స్వాతినాయుడు, ఇంకా ఎంతోమంది ఫోన్ స్టార్స్ ఉన్నారు. అంతేందుకు పిచ్చోళ్ళరా, ఆవేశం స్టార్ అంట, వాడికి లక్షల లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అగ్గిపెట్టు మచ్చ అంట, వాడికి ఫాలోవర్స్ ఉన్నారు. ఉప్పల్ బాలు తెలుసా, వాడు వీడియో పెడితే లక్షల లక్షలు చూస్తారు. అరే గొడ్లెప్పుకుని తిరిగి వీడియో పెట్టరా, వేలకు వేలు చూస్తారు, లక్షలకు లక్ష చూస్తారు. గుడలెప్పుకుని తిరుగు, లేదా నువ్వు ఎదురుగా కూర్చోబెట్టుకున్నావు కదా, చిన్న 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 అశ్లీలమైన వీడియో వచ్చాయి చాలు, అంతకంటే ఎక్కువ ఉంటారు. అరే ఫాలోవర్స్ అంటే గుర్తొచ్చిందిరా నీకు, నేను చెప్పాను లాస్ట్ లైవ్లో చెప్పాను నీకు, మరలా గుర్తు చేస్తున్నానరా. యేసుక్రీస్తు పేరెత్తకుండా, బైబిల్ పేరెత్తకుండా, విజయ్ కుమార్ హనీ జాన్సన్ అనే పేర్లు ఎత్తకుండా, క్రైస్తవ పాస్టర్లు అనే పదాలు పలకకుండా, క్రైస్తవ్యాన్ని అవమానించకుండా, హిందూ ప్రామాణిక గ్రంథాలపై ఆధ్యాత్మిక అంశాలతో వీడియోలు చేయి ఒకే ఒక్క నెల రోజులు, నీకెంత ఫాలోయింగ్ ఉందో తెలిసిపోద్ది. యేసుక్రీస్తు లోకరక్షకుడు గనుక, ప్రజలందరికీ ప్రభువు గనుక, ఆ యేసుక్రీస్తు పేరు పెట్టి నువ్వు మాట్లాడినందుకు రా ఫాలోయింగ్, అది నా యేసు గొప్పతనం.
అది నా దేవుని గొప్పతనం, అది నా బైబిల్ గొప్పతనం. నా బైబిల్ గొప్పతనం అది. బైబిల్ని నీవు వక్రీకరించి మాట్లాడినా నీకు ఫాలోయింగ్ ఉందంటే దాని శక్తి ఏంటో తెలుసుకో. అదిరా బైబిల్ అంటే ఏమనుకున్నావు, ఏమనుకున్నావురా బైబిల్ అంటే? మహాజ్ఞాన గ్రంథం, సత్యవేద గ్రంథం, సకల శాస్త్రాలను తలదన్నే గ్రంథం, చరిత్రకు ఆధారమైన గ్రంథం, మానవ పుట్టుకకు పరమార్థం తెలిపిన గ్రంథం, మరణానంతర జీవితమేంటో వాస్తవాలను తెలిపిన గ్రంథంరా బైబిల్ అంటే. సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్, మహాజ్ఞాన గ్రంథం. ప్రపంచాన్ని కలిగించిన దేవుని మాట బైబిల్. ఏమనుకున్నావురా బైబిల్ అంటే? దాని పేరు చెప్తా, ఆ బైబిల్ పేరు చెప్తాను నీకు. ఫాలోయింగ్ సోషల్ మీడియా వేదికగా ఫాలోయింగ్ ఉంటే నీకు అర్హత. పిచ్చి పట్టేసిందిరా నీకు, అందుకే ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదు. పిచ్చి 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 పట్టేసిందిరా నీకు. నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాను రా నీ మాటలు గుర్తొచ్చి. వీడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ అర్హత అంటున్నాడు ఏంటి వీడు? సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటే అది అర్హతరా? చెప్పానుగా ఉప్పల బాలుకి, అగ్గిపెట్టి మచ్చాకి, దుర్గారావు అని ఎవరో ఉన్నాడు ఒక అతను, అతనికి వాళ్ళకున్నంత ఫాలోయింగ్ ఉందిరా? ఉందా? తెంగర సన్నాసి. అందుకేరా కాస్త చదువుకోవాలి, కాస్త లోక జ్ఞానం ఏమన్నా అబ్బాలంటే చదువు ఉంటే బాగుండు. అరే శివశక్తి ఫాలోవర్స్లారా మీరు కానీ, అరే పంది ప్రసాద్గా, మొన్నటి వరకు కరుణాకర్ని ఓ అతను గుట్టంతా బయట పెడుతూ తెగ ఏడ్చావు కదా, అరే తెంగర సన్నాసి కరుణాకర్గా అర్హత ఫాలోవర్స్ కాదని ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్తావులే, ఒళ్ళు పెంచావు కానీ తలకా ఇంత ఉంది కానీ అందులో ఏమైనా ఉంటాయి కదా, అరికాల్లో పెట్టుకుని తిరుగుతున్నారా మీరు మెదళ్ళు? పోనీ లలిత్గాడు ఏదో కాస్త కూస్తో మాట్లాడగలిగిన వాడాడు, జిత్తుల మేర నక్క గొంత నక్క లలిత్గాడు. అరే నువ్వన్నా చెప్పాలి కదరా కరుణాకర్ ఇది ఇది అర్హత కాదురా అని. మరి అప్పడాలు, ఏ రంజిత్ ఒడియాలుగా నువ్వన్నా చెప్పాలి కదరా, చెప్పాలిగా నువ్వన్నా. శివశక్తిని ఫాలో అవుతున్న బర్రెల్లారా, కొండ బర్రెల్లారా, శివశక్తి వీడియో చూస్తున్న మతోన్మాద కొండ బర్రెల్లారా, మెదడు ఎక్కడ పెట్టుకు తిరుగుతుంది? కనీసం మోకాల వరకు మోకాళ్ళన్న ఉందా, అరికాళ్ళు కలిపోయిందా? అది అర్హత ఏంట్రా? వాడికి కాస్త బుద్ధి చెప్పండిరా, ఎవడికైనా చూపించండిరా. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ ఖాళీగా ఉందంటారా, చూపించండిరా. కరోనా పేషెంట్లతో మిగిలిన హాస్పిటల్స్ అన్నీ నిండాయి కానీ ఎర్రగడ్డ హాస్పిటల్ అలాగే ఖాళీ ఉందంటే కాస్త ఎవడికైనా చూపించండిరా బాబా అన్ని. కరుణాకర్ గారిని ఎవడికైనా చూపించండిరా. పాప ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియడం లేదురా. పైగా కోటు వేసుకుని వచ్చాడు మోడీ కోటు, ఏ మో కోటు వేసుకుని వచ్చాడు వాడు.